విశాఖపట్నం చిన్నవాల్తేరు రజక వీధిలో వెలసి ఉన్న శ్రీ అప్పలమ్మ అమ్మవారి పరస మహోత్సవం బల్లల పండుగ అత్యంత వైభవంగా జరిగింది. చిన్నవాల్తేరు రజక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులు బైరెడ్డి పోతనరెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ ఉండాలని, అమ్మవారి చల్లని దీవెనలతో అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సంఘం అధ్యక్షులు పిఎస్ మురళి మాట్లాడుతూ 57 సంవత్సరాలుగా అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు నాగరాజు, కార్యదర్శి కొండలరావు, కోశాధికారి పాపారావు, సభ్యులు శ్రీను, అప్పల నరసయ్య, రాము తదితరులు పాల్గొన్నారు. కనక మహాలక్ష్మి దుర్గా అమ్మవారి చెల్లెలైనటువంటి అప్పలమ్మ అమ్మవారి పండగ మరియు పరస మహోత్సవం 57వ పరస మహోత్సవం అత్యంత వైభవంగా చినవాల్తేరు రజక వీధిలోని జరుగుతూ ఉన్నది. ఇది పరసకం పండగ చాలా అత్యంత వైభవంగా 14 గ్రామాలకు కూడా మరి ప్రజలు తండోపతండాలుగా రావడం జరుగుతూ ఉన్నది. సాయంత్రం కూడా అనుపు కార్యక్రమం, నిన్న తొలిళ్ళు కార్యక్రమంలోని మరి గ్రామంలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులందరూ కూడా మరి అక్కడ కనకదుర్గ అమ్మవారి దగ్గరికి వెళ్ళి సారీ చీరలతోనే అనేకమైన పిండి వంటలతోనే ఆవిడకి నైవేద్యం చేసి తీసుకుని రావడం జరిగింది. ఈరోజు మరి నేలవేషాలు, పులివేషాలు, బల్లవేషాలతో పాటు అనేకమైనటువంటి మరి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలోనే అనేకమైనటువంటి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల భక్తులు కబలి ప్రజలు కూడా తండోపతండాలుగా రావడం జరుగుతూ ఉన్నది. ఈ పరస రజక వీధి పెద్దలు చిన్నవాళ్ళతో రజక వీధి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. దానికి అధ్యక్షులు మురళి గారు, అలాగే కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు. ఈ పండగ 57 సంవత్సరాల నుంచి కూడా మరి ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ తరుణంలో వారికి విలవేలిపోయినటువంటి అప్పలమ్మ అమ్మవారు ప్రతి యొక్క కుటుంబాన్ని కూడా చల్లగా కాపాడాలని, ఆ యొక్క చల్లని దీవుల్లో అమ్మవారి దీవులు గ్రామ ప్రజలపై అందరిపై ఉండాలని మరి కోరుకుంటూ చిన్నవాళ్ళు రాజక సంఘం అధ్యక్షులు పాలకులు సత్యమరణ పేరు శ్రీ అమ్మవారు అప్పలమ్మ చిన్నవాళ్ళు రజక వీధి గ్రామంలో 57 సంవత్సరం ఉత్సవాలు జరగడం జరుగుతుంది. అలాగే ప్రజలందరూ ఈ కార్యక్రమంకి తండపు తండాలుగా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తుంటారు. అలాగే నేలవేసములు, పులివేసములను అన్ని కార్యక్రమాలను ఇది మన ఉడాపార్కులు ఉన్న రజక దోబీఖానకి వెళ్ళి మేము అందరం వెళ్ళి పూజా కార్యక్రమం చేసి వచ్చి మేము చాలా నేర సాయంత్రం కూడా మన లైటింగ్ కార్యక్రమం కానీ అన్ని కార్యక్రమాలు కూడా బాగా జరుగు